మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన బాబా 6వ భాగం. మై గాడ్, పోలీసులు మనల్ని కనిపెట్టేశారు, ఆందోళనగా అన్నాడు ఒక విద్యార్థి. అదిరిపడి ముందుకు దూకారు మిగిలినవారు. పొదలను విరగదొక్కుంటూ వేగంగా పరిగెత్తటం మొదలుపెట్టారు. ఇటుగారండిరా బుద్ధిహీనుల్లారా, ఇటుగారండి. 100 గజాల దూరం పోయిన తరువాత మరో పెద్ద పొదచాటు నుండి వారిని హెచ్చరించింది సాక్షాత్తు ఫ్యూజీశాన్ కంఠం. 2 ఆలోచన లేకుండా అటుకేసి తిరిగారు వారు. అక్కడ ఉన్న చిన్న బురదగుంట ముందు నిలబడి ఉన్న షాడోని, అతని ప్రక్కకు వస్తున్న గంగారాంని చూసి అవాక్కైపోయారు. మోసం, పోలీసుల్లా నటించి మనల్ని బెదరగొట్టారు. గురువుగారిలా పిలిచి ఏమార్చారు, పట్టుకోండి, వారిద్దరినీ పట్టుకోండి. అందరికంటే ముందుగా తేరుకొని అందర్నీ హెచ్చరించాడు ఒక విద్యార్థి. వేసేద్దామా గురు, వేసేందుకు టైం వచ్చిందా రాలేదా? షాడో వంక అనుమానంగా చూస్తూ అడిగాడు గంగారాం. ఎందుకైనా మంచిదని అతని గుండెల మీదికి రాబోయిన బరిసెనొకదాన్ని ఎడమపాదంతో ఎగరగొట్టి పగబట్టిన పెద్ద పులిలా విద్యార్థుల మధ్యలో దూరిపోయాడు షాడో. గెస్ట్ హౌస్ దగ్గరికి పోలీసులు వచ్చిన సంగతిని మరిచిపోయారు విద్యార్థులు. తమ అరుపులు ఆ నిశ్శబ్ద నిశీధిలో చాలా దూరం ప్రయాణిస్తాయని కూడా విస్మరించారు. కొట్టండి, మన గురువుగారిని నిప్పుల్లోకి నెట్టి హత్య చేయబోయిన దుర్మార్గుడిని పడగొట్టండి అని కేకలు పెడుతూ అతన్ని కమ్ముకున్నారు. గమనిక: షాడో ఫ్యూజీశాన్ని అగ్నిగుండంలోకి నెట్టిన ఉదంతం బంజాయిలో వివరించబడింది. బంజాయి కథను విననివారు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను చూడగలరు. అడుగులు తూచి తూచి వేస్తూ బొంగరంలా గిర్రున తిరిగాడు షాడో. పిడికిళ్లు బిగించి నలుగురిని పడగొట్టాడు. పాదాలకు తగిలిన బరిసెనొకదాన్ని చేతుల్లోకి తీసుకుని బురదగుంటలోకి నెట్టాడు మరో 6 డజను మందిని. అందరితో పాటు తనుకూడా గంతులు వేస్తూ వెయిట్ చేశాడు గంగారాం. జాలరిని భుజం మీద వేసుకుని ఉన్న విద్యార్థి తన సమీపంలోకి రాగానే ఎగిరి దూకాడు అతని మీదికి. పట్టుకోండి, అతన్ని పట్టుకోండి, కీచుగా అరిచాడా విద్యార్థి. చేతులు రెంటినీ ఒకటిగా చేర్చి అతని నోటిమీద గుద్దాడు గంగారాం. నన్ను పట్టుకోవటం నీవల్లా, నీతో తిరిగే ఈ చెంచాల వల్ల కాదుబే. నీ గురువుగాడిని పిలువు, గట్టిగా గొంతెత్తి మరీ పిలువు అంటూ అతని భుజాల మీద ఉన్న జాలరిని తను లాక్కొని పొదల మధ్యకు పరిగెత్తాడు. ఆ దృశ్యాన్ని చూసి పట్టరాని ఆవేశంతో పెడబొబ్బలు పెట్టారు షాడోని చుట్టుముట్టి ఉన్న విద్యార్థులు. ఆ కాస్త డైవర్షన్ని వెంటనే సద్వినియోగపరుచుకున్నాడు షాడో. నడుములు విరిగిపోయేటట్లు తన్నాడు ఇద్దరు విద్యార్థులని. గుండెల మీద గుద్ది బురదగుంటలోకి నెట్టాడు మరో 2 ఇద్దరిని. మిగిలిన వారందరికీ తన ఉద్దేశం అర్థమయ్యేలోపుగా ప్రక్కకు తిరిగి పరుగు మొదలుపెట్టాడు తనుకూడా. గెస్ట్ హౌస్ వెనుక భాగంలో ఉన్నట్లుండి స్టార్ట్ అయిన ఆ గందరగోళాన్ని ఆలకించి యహాగి వైపు చూశాడు పోలీస్ కమిషనర్ ఆశ్చర్యంగా. యహాగిని మీరు అడగదలుచుకున్న ప్రశ్నలేవో తర్వాత అడగవచ్చు, ముందుగా ఆ గోలకు కారణాన్ని తెలుసుకోవాలి. గెస్ట్ హౌస్ వెనుక నేను కాపలా నిలబెట్టిన నా విద్యార్థులకు ఆ దుర్మార్గులు కనిపించి ఉండవచ్చు. నేర్పుగా మాటల్ని వదిలి ఆయన అటెన్షన్ని డైవర్ట్ చేశాడు ఫ్యూజీశాన్. స్వయంగా ఒక కుంగ్ఫూ వస్తాదు నోటి వెంట అటువంటి మాటలు వెలువడేసరికి కాదనలేకపోయాడు పోలీస్ కమిషనర్. కమాన్ ఎవ్రీబడి, మూవ్ ఇన్ టు దోస్ బుషెస్ అని తన బలగానికి ఆర్డర్స్ ఇస్తూ ఫ్యూజీశాన్ వెనుకగా పొదల వైపు పరుగు తీశాడు. సమయానికి వచ్చి కాపాడిన మీ రుణం ఎలా తీర్చుకోగలను? నీరు నిండిన కనులతో చేతులు జోడిస్తూ షాడోతో అన్నాడు జాలరి. వెంటపడిన విద్యార్థులకు 2 క్షణాల్లో స్లిప్ ఇచ్చి పొదలకు ఆవలి ప్రక్కన ఉన్న చిన్న పల్లపు ప్రదేశంలో మోకరించి కూర్చున్నాడు షాడో. గంగారాం భుజాల మీది జాలరిని క్రిందికి దించి అతని కాళ్ళు చేతుల్ని బంధించి ఉంచిన త్రాళ్లను తొలగించాడు. సుడిగుండాల మధ్య చిక్కుబడిన మమ్మల్ని కాపాడి ఒడ్డుకు చేర్చిన జాలిగుండెనిది. అందుకు ప్రతిఫలంగా 2 రోజుల పాటు బందీగా ఉండి కూడా మా పట్ల సదభిప్రాయాన్ని కలిగి ఉండటం రెట్టింపు చేసి చూపిస్తోంది నీ మంచితనాన్ని. భుజాల మీది నుంచి పొదల మీద ఒక కన్నువేసి ఉంచుతూ కామెంట్ చేశాడు గంగారాం. కాళ్ళు చేతులు విరిచికట్టి తల్లక్రిందులుగా వ్రేలాడతీయటం తప్ప
ఫ్యూజీసాన్ బృందం జాలరిని మరే విధమైన బాధలకు గురి చేయలేదని గట్టిగా తెలుసుకున్న తరువాత తేలికగా నిట్టూరుస్తూ గంగారాం భుజం మీద చేయి వేశాడు షాడో. మాటలతో చెప్పాల్సిన అవసరం లేకుండానే అతని మనసును గ్రహించాడతను. ఒక్క నిమిషం గురు, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అంటూ లేచి పొదర్లోకి పరిగెత్తి రెట్టింపు వేగంతో తిరిగి వచ్చాడు 3 నిమిషాల తరువాత. పొదల్లో ప్రవేశించే ముందు ఒకచోట దాచి ఉంచిన జవహరీ మూటను తీసుకువచ్చి షాడోకి అందిస్తూ, ఫ్యూజీసాన్ ప్లేట్ ఫిరాయించినట్లు కనిపిస్తోంది గురు, పోలీసులు, ఎక్కడ చూసినా పోలీసులే అని రిపోర్ట్ చేశాడు. జవహరీ మూటను జాలరి చేతుల్లో పెట్టాడు షాడో. ఇంత గోల జరిగిన తర్వాత ఇక నువ్వు ఈ పట్టణంలో ఉండటం చాలా ప్రమాదకరం. ఈ సొమ్ముతో ఇంకేదైనా నగరానికి పోయి హాయిగా జీవించు. వెంటనే వెళ్ళు, ఆలస్యం చేయకూడదు అంటూ అతని భుజం పట్టుకుని అస్పష్టంగా అగుపిస్తున్న ఒక కాలిబాటకేసి నెట్టాడు. సజల నయనాలతో ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఏదో అనబోయాడు జాలరి. మాటలు పూర్తిగా బయటికి రాకముందే పోలీస్ బూట్ల మ్రోతలతో దద్దరిల్లిపోయిందా ప్రదేశం. పారిపోమని చెప్తుంటే నీకర్థం కావటం లేదా? మళ్లీ ఆ కుంఫో నాయాళ్ల చేతులకు దొరికి ఇంకోసారి తల్లక్రిందులుగా వ్రేళ్లాడాలని కోరికగా ఉన్నదా? కోపంగా అంటూ అతన్ని ఇంకో నెట్టు నెట్టాడు గంగారాం. వెనక్కి చూడలేదు జాలరి. జవహరీ మూటను గుండెలకు అదుముకుని కాలిబాట మీద పరుగులు తీశాడు. వెళ్ళిపోదాం, మనం కూడా వెళ్ళిపోదాం. పొదల వంక చూస్తూ షాడో చేయి పట్టుకున్నాడు గంగారాం. కదలలేదు షాడో. ఖచ్చితంగా 1 నిమిషం సేపు అలాగే నిలబడిపోయాడు. నీకేమైనా పిచ్చెక్కిందా? ఈ పట్టణంలో మనం పూర్తి చేయాల్సిన రాచకార్యాలు ఇంకేమైనా మిగిలిపోయాయా? అతని ముఖంలో ముఖం పెట్టి కర్కసంగా అడిగాడు గంగారాం. ఆ మాటలకు కూడా సమాధానమివ్వలేదు షాడో. ప్యాంటు జేబులో నుంచి మరో నలిగిపోయిన సిగరెట్ని తీసి అగ్గిపుల్లను అంటించాడు. ఆ వెలుగు వారిని పట్టిచ్చేసింది. అరుగరుగో, అక్కడ ఆ పల్లపు ప్రదేశం దగ్గర ఉన్నారు, పట్టుకోండి, వాళ్లను పట్టుకోండి. పొదల్లోకి వచ్చిన పోలీసుల్ని కలుసుకుని వారితో పాటు వెతుకులాటకు బయలుదేరిన కుంఫూ విద్యార్థులిద్దరూ బిగ్గరగా అరిచారు. గప్పున ఫోకస్ చేయబడిన 2 పవర్ఫుల్ టార్చ్ లైట్ల వెలుగు తమమీద పడకుండా చటుక్కున తలదించుకున్నాడు షాడో. కమాన్ గంగు, జాలరి ఈపాటికి చాలా దూరం పోయి ఉంటాడు, పోలీసులు కానీ ఫ్యూజీసాన్ కానీ అతన్ని ఇక పట్టుకోలేరు. లెట్స్ గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్ అంటూ చేతిలోని అగ్గిపుల్లని అవతలికి విసిరి పరుగు మొదలుపెట్టాడు. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో పల్లపు ప్రదేశం దగ్గరికి వచ్చారు పోలీసులు. అల్లంత దూరంలో పరుగులు తీస్తున్న ఆకారాల్ని గమనించి పట్టుదలగా వెంటాడటం మొదలుపెట్టారు. నా కాళ్లు పనిచేయటం లేదు, నా గొంతు ఎండిపోతోంది, కళ్ళు తిరిగి నీరసం వచ్చేస్తోంది. ఉన్నట్లుండి కంప్లైంట్ మొదలుపెట్టిన గంగారాం చేతిని గట్టిగా పట్టుకుని సూటిగా ముందుకే పోయాడు షాడో. 2 నిమిషాల తరువాత ఎదురైన ఒక మురికివాడను గమనించి చటుక్కున అటుకేసి తిరిగాడు. వద్దు, వరసపెట్టి గాలిస్తారు వెనకాల ఉన్న దొంగనాయాళ్లు, అక్కడికి వద్దు అభ్యంతరం చెప్పటానికి ప్రయత్నించాడు గంగారాం. వినిపించుకోలేదు షాడో. మురికివాడలో అడుగుపెట్టి సరిహద్దుల్లోనే ఉన్న ఒక రేకుల గుడిసె ప్రక్కకు జంప్ చేశాడు. గంగారాం అన్నట్లే ఆఘమేఘాల మీద వచ్చిపడ్డారు పోలీసులు. వెతకండి, ఒక్క గుడిసెను కూడా వదలకుండా వరసపెట్టి వెతకండి, వెళ్ళండి. సరిహద్దుల్లో ఉన్న రేకుల గుడిసె ముందు నిలబడి బూటు కాలితో దాని తలుపును తడుతూ ఆర్డర్స్ పాస్ చేశాడు పోలీస్ కమిషనర్. బూట్ల చప్పుడుతో ఆ ప్రదేశాన్ని ప్రకంపింపజేస్తూ ముందుకు పోయారు పోలీసులు. క్లోజ్గా వారిని అనుసరించారు కుంగ్ఫూ విద్యార్థులు. పగలంతా కూలీనాలీ చేసుకుని ఖాళీ ఖాళీ కడుపులతో కాస్తంత నిద్రపోతుంటే ఎవరు బాబు మా తలుపుల్ని తడుతున్నది? ఏం కావాలింత చీకటి పడిన తరువాత? గుడిసెలో నుంచి విసుగ్గా వినవచ్చిన మాటల్ని ఆలకించి బూటు కాలుని వెనక్కి తీసుకున్నాడు పోలీస్ కమిషనర్. ఇద్దరు దొంగలు ఇటుగా పారిపోయి వచ్చారు అంటున్న ఆయన మాటలు పూర్తి కాకముందే కిర్రున శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి తలుపులు. నిద్ర కనులను నులుముకుంటూ బయటికి తొంగిచూసింది ఒక తల. పారిపోయి వచ్చిన దొంగలు పట్టుబడటానికి వీలుగా మొట్టమొదటి గుడిసెలోనే కూర్చుంటారా? మధ్యలోకి వెళ్ళండి, 100 గజాల దూరంలో పెద్ద పాడుబడిన గుడి ఉంది, అందులో వెతకండి అడగకుండానే సలహా ఇస్తూ బయటికి రాబోయింది ఆ తలకు సంబంధించిన శాల్తీ. ఆ మాత్రం ఆలోచన తనకు రానందుకు సిగ్గుపడుతూ
తల ప్రక్కకు తిప్పుకుని గబగబా ముందుకు వెళ్లిపోయాడు పోలీస్ కమిషనర్. వెంటనే బయటికి దూకి చిన్నగా చిటికె వేశాడు గంగారాం. గుడిసె వెనుక భాగంలో ఉన్న కిటికీ వంటి కంతగుండా లోపలికి ప్రవేశించారు వాళ్ళు. పగలంతా కూలి పనులు చేసి అలసిపోయారు కాబోలు. ఆదమరిచి నిద్రపోతున్నారు ఆ గుడిసె యజమాని, అతని భార్య. పిడికిళ్లు బిగించి వారి తలల దగ్గరే కూర్చున్నాడు షాడో. పోలీసులు చేస్తున్న చప్పుళ్లకు వాళ్లు నిద్రలేవటం జరిగితే వెంటనే స్పృహ తప్పించటానికి. గంగారాం సైగ చేయగానే తేలికపడిన హృదయంతో అక్కడ్నుంచి కదిలి బయటికి వచ్చాడు. మాటకు మాటగా సమాధానం చెప్పగల తెలివి ఉంది కాబట్టి తప్పిపోయింది ప్రమాదం. నేను ప్రక్కన లేకపోతే అసలు నువ్వు ఎలా బ్రతకగలవు గురు ఈ ప్రపంచంలో? చుట్టూ చూస్తూ అడిగాడు గంగారాం. ఆ మాటల్ని వినిపించుకోలేదు షాడో. మురికివాడల మధ్యలో చేరి అందర్నీ నిద్రలు లేపుతున్న పోలీసుల్ని గమనించి వచ్చిన దారిని వెనక్కి వేశాడు అడుగులో. కుంగ్ఫూ విద్యార్థులను పోలీసులతో పంపించి తను మాయమైపోయాడు ఫ్యూజీశాన్. అంతకుముందు పోలీసులకు కనిపించకుండా ముందుగా తరిమేసిన టెంగూ దొంగలతో చేరి ఇంకో ప్లాన్ ఏదైనా వేస్తున్నాడా? ఏమిటి గురు, ఏమిటి ఆలోచిస్తున్నావు? అతని ప్రక్కనే అడుగులు వేస్తూ అడిగాడు గంగారాం. మనం వచ్చిన పని అయిపోయింది గంగు, ఇక పట్టణంలో ఉండటం అనవసరం, సమాధానమిచ్చాడు షాడో. పెట్రోమాక్స్ లైట్ మాదిరి గప్పున వెలిగింది గంగారాం ముఖం ఆ మాటల్ని వినేసరికి. ఇక్కడికి 4 మైళ్ల దూరంలోనే ఉంది సముద్రం. చేపలు పట్టుకునే బోట్లు చాలా ఉంటాయి సముద్రపొడ్డున. మాంచి బోటును చూసుకుని పూర్తిగా చెక్కేద్దాం, వెల్లడించాడతను తన అభిప్రాయాన్ని. ఫ్యూజీశాన్ గురించే ఆలోచిస్తూ తల ఊపాడు షాడో. 20 నిమిషాల తరువాత అంతమైపోయింది వారు అనుసరిస్తున్న కాలిబాట. ఎట్ట ఎదుట ప్రత్యక్షమయ్యాయి నిలువెత్తున దట్టంగా పెరిగి ఉన్న ముళ్ల పొదలు. ఇవేం పొదలు గురు, చాలా విచిత్రంగా ఉన్నాయి. అరిచేతి వెడల్పున ఉండే ఆకులతో బొటనవ్రేలి మాదిరి మందంగా నీలం రంగులో కనిపిస్తున్న ముళ్లతో చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్న ఆ పొదల్ని పరీక్షగా చూస్తూ అడిగాడు గంగారాం. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చేశాడు షాడో. గెట్ బ్యాక్ యు బ్లడీ ఫూల్, డోంట్ టచ్ దెమ్, కంగారుగా అంటూ గంగారాం మెడను పట్టుకుని వెనక్కి లాగేశాడు. హర్టయ్యాడు గంగారాం. మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపించటం దేనికి? ఈ ముదనష్టపు పొదల్ని ఎవడు ముట్టుకోబోయాడట? కోపంగా అడిగాడు. ముదనష్టపు పొదలే ఇవి, పట్టుకున్న మరుక్షణం దారుణమైన దురదల లిక్విడ్ని ముఖాన విరజిమ్మే దురదగొండి వృక్షాలు అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుని ఆ పొదల్లో నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించటం మొదలుపెట్టాడు. పావుగంట తరువాత వారికి కనిపించింది పొదలకు ఆవలి ప్రక్కన ఉన్న పెద్ద పచ్చిక మైదానం. దాని అంచునే కనిపిస్తున్న కాలిబాట మీద అడుగులు వేసేసరికి మరో 10 నిమిషాలు గడిచిన తరువాత కనిపించింది ఎత్తైన చెట్ల మధ్య నిట్ట నిలువుగా నిలబడిన షింటో ఆలయపు గాలిగోపురం. శిథిలమైన గోడలతో పిచ్చి చెట్లతో నిండి ఉన్న ఆవరణతో పెద్ద సైజు భూతాల నిలయం మాదిరి అగుపిస్తున్న ఆ ఆలయాన్ని చూడగానే అదిమి పట్టుకుంటున్న అలసట ఒక్కసారిగా వచ్చి ఆవరించుకుంది గంగారాంని. సముద్రం దగ్గరికి రేపు తెల్లారిన తర్వాత పోదాం గురు, ఈ రాత్రికి భూత్ బంగ్లాలో విశ్రాంతి తీసుకుందాం అన్నాడతను షాడో వైపు తిరుగుతూ. ఆలయం వైపు సాలోచనగా చూస్తూ తల ఊపాడు షాడో. గంగారాంతో కలిసి ప్రాకారాలను దాటి ఆవరణలోకి అడుగుపెట్టాడు. కందిరీగల్లా ఝుంకారం చేస్తూ వారి తలల మీద నుంచి పోయి ప్రాకారం బయటపడ్డాయి 2 ఇటుకరాళ్ళు. అదిరిపడి ప్రక్కకు చూసిన వారి కనుల ముందు ప్రత్యక్షమయ్యారు ఎర్రటి పట్టు వస్త్రాల్ని నడుముల చుట్టూ దట్టీల మాదిరి చుట్టుకున్న ఆజానుబాహులు 6 డజను మంది. అంత చీకటిలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న చురకత్తుల వంటి వారి చేతిగోళ్లను చూసి ఉలిక్కి పడకుండా ఉండలేకపోయాడు షాడో. మై గాడ్, అచికు డెమన్స్, అప్రయత్నంగా వెలువడిందా మాట అతని నోటి వెంట. అతనికి తెలియకుండానే కదిలి ప్రక్కనే ఉన్న గంగారాంని తన వెనక్కి లాక్కున్నాయి చేతులో. అది చూసి భక్కున నవ్వారు ఆజానుబాహులో. నీ వెనుక ఉన్న నీ జతగాడిని మట్టుబెట్టడం కష్టమని అనుకుంటున్నావా? మా ధాటికి ఎదురు నిలిచి అతన్ని కాపాడుకోగలవా అంటూ మరో 2 అడుగులు ముందుకు వచ్చాడు వారికి నాయకుడి మాదిరిగా కనిపిస్తున్న వ్యక్తి.